విజయవాడ సమీపంలోని మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ తమిళనాడుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. అయితే టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లింపు సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పగలడంతో మంటలు చెలరేగాయి. లారీ టైర్ కు సమీపంలో ఉన్న ఆయిల్ ట్యాంక్ కు మంటలు వ్యాపించడంతో కుడి ఎడం వైపు ఉన్న రెండు టోల్ ఫీ బాక్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కరోనా సమయం కావడంతో లాక్డౌన్ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఈ లారీలో ఎలాంటి లోడు లేదని పోలీసులు తెలుపుతున్నారు. అదేవిధంగా మంటలను అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని కూడా పోలీసులు తెలిపారు. సమయం కారణంగా పెను ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, లారీలో ఎలాంటి లోడు లేదని మంటలు అదుపులోకి తీసుకొస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం లారీ టైర్ పగలడమేనని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై రూరల్ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. భూతరాడు బయట రమ్మని చెప్పు. ఎక్కడుందండి టోల్ బూత్ లోపల? టోల్ బూత్ లోపల నీళ్ళు వద్దు సార్, లోపల చేస్తున్నా. ఫ్యామిలీలో క్యాబ్ మారి